నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోకులాష్టమి పర్వదినం నుండి శ్రీవారికి నవనీత సేవ. తిరుమలలో గోశాలను సందర్శించిన టీటీడీ అదనపు ఈవో. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఓంజల్ సేవ. అద్దాల మండపంలో ఉభయ దేవేరి సమేత స్వామివారి అద్భుత సోయగం. మంత్రాలయంలో ఘనంగా శ్రీ రాఘవేంద్రుని సప్తరాత్ర మహోత్సవాలు. బృందావనానికి పంచామృతాభిషేకం. మఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవం. కడపలో గండి శ్రీ వీరాంజనేయునికి పంచామృతాభిషేకం. కరీంనగర్లో వైభవంగా శ్రీ సత్యనారాయణ వ్రతాలు. తిరుమలలోని గోశాలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి బుధవారం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఆధునీకరణ పనులను యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తోంది. ఈ నెల 30వ తేదీ గోకులాష్టమి పర్వదినం నుండి తిరుమల శ్రీవారికి నవనీత సేవను టీటీడీ ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో అదనపు ఈవో గోశాలలో జరుగుతున్న పనులను పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశీయ గోవుల సంరక్షణకు అనుగుణంగా గోశాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి పూర్వపు సభ్యులు కె శివకుమార్, అన్నదానం డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్లు పాల్గొన్నారు. అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్లోని అన్నమయ్య రెస్టారెంట్ను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి సందర్శించి నాణ్యత ప్రమాణాలను పరిశుభ్రతను పరిశీలించారు. ప్రాచీన వైష్ణవ పుణ్యధామంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం పేరు గడించింది. తిరుమలకు వచ్చే యాత్రికులు వారి యాత్రలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లుతుంటారు. ఈ ఆలయానికి ఉన్న ప్రాచీన ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఉత్సవ సోయగానికి వన్నెలద్దేలా అద్దాల మండపాన్ని ఆధునీకరించింది. ఈ క్రమంలో శుభాలను వనగూర్చే శ్రావణ మాసాన శ్రీ గోవిందరాజస్వామివారికి మంగళవారం ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ వైభవానికి మరింతగా వన్నెలు అద్దడానికి ఆలయ ప్రాంగణంలో ఐన మహల్గా పేర్కొనే అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేవు చేశారు. సుస్వరాలాపనలు, నాదస్వర కచేరీ సమ్మిళితంగా స్వామివారికి దేవేరులకు ఊంజల్ సేవను నిర్వహించి మహామంగళహారతులను అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు వేద సమానమైన శ్రీమద్ రామాయణం, పంచమ వేదం, మహాభారతం మొదలైన ఇతిహాసాలు. మన తిరుమల కలియుగం ప్రత్యక్ష వైకుంఠం. పరమపావనమైన సప్తగిరులలో నిత్యం ఉభయ సంధ్యలలో జరుగుతున్న శ్రీరామాయణం, భగవద్గీత, మార్కండేయ పురాణాదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైదిక వాంగ్మయాన్ని SVBC ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్నాయి. ఆ వివరాలు మీకోసం. తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని బాలకాండ పారాయణం వీణులు విందుగా కొనసాగుతోంది. కరోనా విపత్తు తొలగి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సిద్ధించాలనే సత్సంకల్పంతో టీటీడీ ఈ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు కోగంటి రామానుజాచార్యులు బాలకాండ తృతీయ సర్గలోని 7 నుండి 15 శ్లోకాలను విశ్లేషణ చేశారు. మనకి తనివి తీరా ఆనందాన్ని అక్కడి నుంచి మనం పొందగలుగుతాం ఇవన్నీ అనుకున్నామే, మరి అందరూ అన్ని వేళలా పొందలేకపోవడానికి కారణం ఏమి అంటే మన మనస్సు అక్కడ నిలుపుకోలేకపోవడం, మనం రామానుగ్రహాన్ని పూర్తిగా పొందలేకపోవడం. అది పొందాలంటే ఏం చేయాలి మనం? భూయో భూయో నమామ్యహం, వంగి వంగి దండం పెట్టిన వాడికల్లా పూర్తిగా లొంగిపోయేవాడు రాముడు అని చెప్పారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు
పీబీఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణం చేశారు. కామార్థ గుణ సంయుక్తం, కామార్థ గుణ సంయుక్తం, ధర్మార్థ గుణ విస్తరం, ధర్మార్థ గుణ విస్తరం, సముద్రమివ రత్నాఢ్యం, సముద్రమివ రత్నాఢ్యం, సర్వశ్రుతి మనోహరం, సర్వశ్రుతి మనోహరం. టీటీడీ ఎస్విబిసి ట్రస్ట్ కు 1,116 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుపతిలో ఎస్విబిసి సీఈఓ జి సురేష్ కుమార్ కు బుధవారం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణపేటకు చెందిన భవానీ కేబుల్ నెట్వర్క్ ఎంఎస్ఓ గోకుల్ సునీల్ కుమార్ ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో 350వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా సప్తరాత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు సజీవంగా మూల బృందావనంలోకి ప్రవేశించిన ఘడియల్లో మఠం ప్రాంగణంలో మధ్వారాధన నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో మూల బృందావనానికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఆపై స్వర్ణ కవచంతో అలంకరించి హారతులు అందజేశారు. అలాగే స్వామివారి స్వర్ణ ప్రతిమను స్వర్ణరథంలో వేంచేపు చేసి మఠంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. రామభక్తుడు ఆంజనేయుని దర్శనం, నామస్మరణం, అభిషేక వీక్షణం అనంత మంగళప్రదాయకం. పవనసుతుడు పంచముఖ దివ్య రూపంలో అనుగ్రహిస్తున్న అద్భుత క్షేత్రం కడప జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం. శ్రావణ మాసంలో స్వామివారి సన్నిధి ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఆ దృశ్యాలు మీకోసం. కడపలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల కొంగుబంగారు క్షేత్రంగా విరాచిల్లుతోంది. ఎత్తైన గోపురాలతో ఆహ్లాదకర వాతావరణంలో విశాల ప్రాంగణంలో కొలువుదీరిన ఈ ఆలయంలో ప్రత్యేకత స్వామివారి సుందర బృహత్తర పంచముఖ దివ్య రూపం. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ క్షేత్రాన్ని సందర్శించి వాయునందనిని ఆశీస్సులు పొందుతుంటారు. ఈ క్రమంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు మంగళప్రదాయకంగా అభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళవాద్యాలతో స్వామివారి మనోహరమూర్తికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సింధూర వర్ణ శోభితంగా రజత కవచం పుష్పమాలల సమన్వితంగా మహాతేజో విరాజితంగా అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. తిరుపతి ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో ఆరాధన మహోత్సవాలు సంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదరాయునికి, శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి రథోత్సవం జరిగింది. పుష్ప తోరణాలతో అలంకరించి రథంపై శ్రీ ప్రహ్లాద వరదుని సర్వాలంకార శోభితంగా స్వామివారి మూల బృందావన సైతంగా వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆపై భక్తులు భజనలు చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అన్ని వేళల శుభప్రదాయకం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆరాధనోత్సవం. విశేషించి శ్రీ లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో శ్రీ సత్యదేవుని ఆరాధన, సత్యనారాయణ వ్రత ఆచరణ విశేష ఫలదాయకం. మరిన్ని వివరాలు మీకోసం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం సత్యదేవుని నామస్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయ ప్రాంగణంలో సకల శుభాలను వసగే శ్రీ సత్యనారాయణ స్వామివారిని భక్తులు నియమ నిష్టలతో వ్రతాలతో సేవించి తరించారు. చక్కని మండపాలలో సత్యదేవుని చిత్రపటాలను ప్రతిష్ఠించి కలసారాధనలతో విధి విధాన భరితంగా స్వామివారి వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాలు పంచుకున్నారు. అదేవిధంగా కరీంనగర్లోని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మండపాలలో స్వామివారిని వేంచేపు చేసి సంకల్పపూర్వకంగా సకల షోడశోపచార సైతంగా పంచామృతాభిషేకాలతో అష్టోత్తర అర్చనలతో భక్తులు సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. శ్రావణ మాసంలో సర్వమంగళ ఆరాధన సకల శుభదాయకం. విశేషించి అమ్మవారు కొలువుదీరిన ఆలయాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనల్లో పాల్గొని ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారు గజలక్ష్మీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు.
ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని గజలక్ష్మీదేవిగా కొలువదీర్చి అష్టోత్తర అర్చన కుంకుమార్చన నిర్వహించారు. ఆపై భక్తులు అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తూ ఆలయ ప్రాంగణంలో దీప శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి ఉత్సవమూర్తిని మణిమయ రత్నహారాలు, స్వర్ణాభరణాలు, గజ పుష్పమాలలు విశేషించి తామర మొగలి పుష్పాదులతో అష్టైశ్వర్యాలను వసగే శ్రీ గజలక్ష్మీదేవి రూపంలో మంగళకరమైన గాజులతో వర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో 350వ ఆరాధనోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. భక్తులు కోలాటాలు, భజనలు, భక్తి గీతాలాపనలు, నృత్యాలను చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్వామివారి బృందావనాన్ని, అలాగే మూల బృందావనాన్ని చక్కటి శ్రీరామ నామావళి పూర్వక మాలతో, వివిధ రకాల ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించారు. ఆపై అర్చకులు మధ్వారాధన కార్యక్రమాన్ని పూర్తి చేసి హారతులు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో శ్రవణానందకరంగా పురాణ సారాన్ని మన ముంగిట్లోనే ఆస్వాదించడం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సాధ్యమవుతోంది. పరమశివునిపై మార్కండేయునికి ఉన్న అనన్య సామాన్యమైన భక్తిని అత్యంత సులభ రీతిలో పండితోత్తముల ద్వారా మనకు అందజేస్తోంది టిటిడి. ఈ క్రమంలో ఈరోజు ప్రవచన విశేషాలు మీకోసం. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో శ్రావణమాస విశిష్టతలో భాగంగా శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞానపీఠం తంత్రసార ఆగమ పండితులు రాఘవేంద్ర ప్రవచిస్తూ భక్తితో మాత్రమే భగవద్ అనుగ్రహం కలుగుతుంది, అందుకు ఉదాహరణగా మనం మదాలస తిరిగి జన్మించిన వృత్తాంతమే అని తెలియజేశారు. అనంతరం ఆదిత్య స్తవం పఠించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసాదించుకోవడం ఎలాగా అనగా నారద మహర్షి వారు చెప్తారు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. కేవలం భక్తితో గానం చేస్తే చాలు భగవంతుడు ప్రసన్నుడవుతాడు అనే ఒక గొప్ప కథనాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మ మనకు అనుగ్రహించి ఉన్నారు. టిటిడికి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ఆలయంలో విశేష క్రతువులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం జరిపి ప్రత్యేక హోమాలను నిర్వహించారు. ఆపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, తదితర పంచామృతాలు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం వేదోక్తంగా సాగింది. అనంతరం పంచగవ్యాదివాసం, ఆదివాస హోమాలను జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పంచభూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, తిరుమలలో అమలులోకి వచ్చిన సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, తిరుమలకు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురావద్దని శ్రీవారి భక్తులకు టిటిడి విజ్ఞప్తి.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల వాడకం. సురక్షిత మంచినీటి కోసం టీటీడీ జలప్రసాద కేంద్రాలు. శ్రీవారి లడ్డూలు ఎకలాస్టిక్ బ్యాగ్లలో లభ్యం. శ్రీవారి భక్తులరా, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా టీటీడీ చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దాసభక్తికి నిలువెత్తు తార్కాణం శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ పవనసుతుడు పులకిస్తుంటాడు. శ్రావణ మంగళవారాన అభిషేకాలు రామభక్త హనుమాన్కు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తిలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ సంజీవరాయ గుడిలో స్వామివారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పంచామృతాలతో ఆద్యంతం నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. వాయునందరుడి ఉత్సవమూర్తికి పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సంజీవరాయ స్వామివారిని పూలమాలలతో అలంకరించి నాగవల్లి దళాలతో అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అంజనీ సుతిని సేవించి జై హనుమాన్ నామస్మరణలు చేశారు. ఆలయాలు ఉత్సవాలకు, ఊరేగింపులకు నిలయాలు. నిత్య పూజలు, మాసోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఆలయాల్లో పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, అగ్ని ప్రణయనం, కుంభపూజ, కుంభారాధన, సుదర్శన ఆరాధన తదితర కైంకర్యాలను నిర్వహించారు. ఆపై పంచసూక్త హోమం, పారమాత్మిక హోమం, శాంతి హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ట, పవిత్ర పూజ, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. పుష్కర కాలం పూర్తి చేసుకున్న ఆలయాలకు కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించడం సనాతన హిందూ ధర్మంలో సంప్రదాయం. ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేయడం వల్ల శుభం కలుగుతుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లిలోని పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన కలశాలను అర్చక స్వాములు శిరస్సున పెట్టుకుని మంగళధ్వనుల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. గణపతి హోమం, వాస్తు హోమం, పుణ్యాహ వచనం, లక్ష్మీనారాయణ హోమాలను నిర్వహించారు. ఆపై కలశాల్లోని ద్రవ్యాలతో గర్భాలయంలోని మూలవర్లకు అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను సకల పుష్పశోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. మహాపూర్ణాహుతి సమర్పించి గోపుర శిఖరానికి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సత్యదేవుని వ్రతంలో పాల్గొన్నారు. ఏ పూజలు నిర్వహించాలన్నా, ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరగాలంటే శివుని ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు ఉండాలి. శ్రావణమాస శుభవేళ కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేక సేవ జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు. ఆ స్వామికి జరిగే ఉత్సవాల వీక్షణం భక్తులకు ఆధ్యాత్మిక నందనం. శ్రావణ మాసపు శుభవేళ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవ కమనీయంగా సాగింది.
నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను గమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకలాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి పల్లకీపై కొలువదేచారు. మంగళధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ మండపానికి తీసుకువచ్చి వేంచేవు చేశారు. సహస్ర దీపాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు దీపాల వెలుగుల్లో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని గోవిందనామ స్మరణలు చేశారు. కడప పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్తుతునికి శ్రావణ మాసపు శుభవేళ అభిషేక సేవ వేడుకగా సాగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, ఫలరసాలతో పవనస్థుతునికి పరిమళ భరితంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత హనుమాన్ చాలీసా పారాయణం సహితంగా నాగవల్లి దళాలతో అర్చనలు చేశారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తుండగా అర్చకులు ఆంజనేయ స్తుతుడికి హారతలు సమర్పించారు. గంజిక పతంగ పర్వత హనుమంతుడు అనుజనాతనయుడైన హనుమంతుడు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నీరాజనాలు సమర్పిస్తున్నారు. 350వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా గురు రాఘవేంద్రుని మఠాల్లో ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనంతపురం పాత ఊరులోని వ్యాసరాయ మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వ్యాసరాయల వారికి శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి విశేష పుష్పాలంకరణలు చేశారు. ఆపై రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్రుని మఠంలో అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత వర్ణశోభిత పరిమళ పుష్పహారాలతో బృందావనాన్ని నయన మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి లభించిన హుండీ ఆదాయం తదితర వివరాలను తిరుమల సమాచారంలో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 21,193 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,999 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,10,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.